ప్రజలకు నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత కార్పొరేట్ అక్రమాలకు దోపిడికి అద్దు అదుపు లేకుండా పోయింది. ఈరోజు తాజాగా నేను తెలంగాణ ప్రభుత్వం యొక్క అక్రమాలు కార్పొరేట్ వ్యవస్థ ఏ విధంగా తెలంగాణ ఖజానాను దోచుకుంటుందో నేను మీకు తెలియజేస్తా. 2000 యూత్ అడ్వాన్స్మెంట్ కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ వారి మరి ఆడిట్ రిపోర్ట్ ఇది. ఇది ఆడిట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారము మరి కార్పొరేట్ కంపెనీలు మరి 33 సంవత్సరాల లీజ్కు పీపీపీ ప్రాజెక్ట్ కింద మరి కొన్ని సంస్థలు తీసుకున్నాయి. మరి ఆ సంస్థలలో ముఖ్యంగా ఓషన్ పార్క్ అంటే స్నో వరల్డ్, హైదరాబాద్ ట్రేడ్ ఎక్స్పో, జూబ్లీ హిల్స్ రిసార్ట్స్, హోటల్స్, జూబ్లీ హాల్ కన్వెన్షన్ సెంటర్, జలవిహార్, సికింద్రాబాద్ గోల్ఫ్ కల్ఫ్, ఐమాక్స్, ప్యాంథర్ ఇవన్నీ ఉన్నాయి. మరి వీరు 33 సంవత్సరాలు ప్రభుత్వ స్థలానికి తీసుకున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం లాభాల నుండి 3% ప్రభుత్వానికి కట్టాలి. కానీ 7 సంవత్సరాల నుండి వారు మొత్తం ఎగ్గొట్టేసిండ్రు. ఎంత ఎగ్గొట్టిండ్రు మరి ప్రభుత్వానికి? మరి ఓషన్ పార్క్ వాళ్ళు దాదాపు 10 కోట్ల రూపాయలు, హైదరాబాద్ ట్రేడ్ ఎక్స్పోర్లు మరి 14 కోట్లు, మరి జూబ్లీ రిసార్ట్స్ వాళ్ళు 707 కోట్లు, జూబ్లీ హాల్ కన్వెన్షన్ వాళ్ళు 69,11,286, జలవిహార్ వాళ్ళు దాదాపు 3 కోట్లు, సికింద్రాబాద్ గోల్ఫ్ క్లబ్ వాళ్ళు దాదాపు 84,31,000, ప్రసాద్ ఐమాక్స్ వాళ్ళు దాదాపు 1,83,72,000, ప్యాంతలోన్ రీటైల్ వాళ్ళు 1,71,00,000. ఇక ఈ విధంగా మొత్తము 2,34 కోట్ల చిల్లర అంటే టోటల్గా వచ్చేసి 250 కోట్ల రూపాయలు అక్షరాల తెలంగాణ ప్రభుత్వానికి వీలు కట్టకుండా ఎగ్గొట్టిండ్రు ఈ అక్రమాలకు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, తెలంగాణ అధికారులు ఏం చేస్తుండ్రు, మరి వీళ్ళకు కార్లు ఇస్తుండ్రు అధికారులకు, ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యంగా కార్లు, వాళ్ళకు జీతగాళ్ళు, అటెండర్లు, మరి ఇంతమందిని వీళ్ళు ఇస్తుంటే మరి వీళ్ళు ఏం చేస్తుండ్రు? ఇప్పుడు పేదవారు పన్ను కట్టకుంటే ఇంటి తలుపులు ఉడబిక్కబోతుండ్రు. కరెంటు బిల్లు కట్టకుంటే కరెంటు కట్ చేస్తుండ్రు. మరి భార్య భర్తలు కలిసి స్కూటర్ మీద ఎక్కడైనా పోతే చలాలుంటే భార్య భర్త ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అక్కడ నిలబెడుతుండ్రు. నిలబెట్టి వీళ్ళ దగ్గర బండ్లు లీజ్ చేస్తూ సీజ్ చేస్తుండ్రు, వాళ్ళు కోర్టుకు పంపుతుండ్రు. ఈ విధంగా ప్రభుత్వం పేద మధ్య తరగతి వాళ్ళ తీరు ఒక తీరుగు ఉంది. ఈ కార్పొరేట్ దొంగలు వందలాది కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్న కార్పొరేటర్లకు ఒక రూలు, నువ్వు ఎన్ని కోట్ల వీళ్ళే ఐడియాలు ఇస్తారు, అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉంటారు కార్పొరేట్లు. ఎవరైనా పోయి అడిగితే అధికారులే ఐడియాలు ఇస్తారు, ఏది కోర్టుకు పో, నువ్వు కోర్టుకు పోయి స్టే తెచ్చుకో అని. ఇప్పుడు వీళ్ళకు కూడా వీళ్ళు పోయి గోయట్లా మీ మీద పలానా బక్క చేసిన ఆయన విజిలెన్స్కు, ముఖ్యమంత్రికి, మరి ఈరోజు నేను అంజన్ కుమార్ మరి ఎవరు ఈయన ఏసీబీ మరియు విజిలెన్స్ డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు ఆయనని రోజు కలిసిన, మరి నేను పోయిన నెల 24వ తారీఖు రోజు మరి పిటిషన్ ఇస్తే ఇంతవరకు ఆయన చూడలేదు, ఈరోజు పోయి ఏమైందో అంటే తెప్పించుకొని ఈరోజు చూసే తీరిక ఆయన జరిగింది. ఇంకా 235 కోట్ల రూపాయలు 235 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన ఫైలు నేను ఇచ్చి 24వ తారీఖు రోజు ఇస్తే ఇవాటి వరకు ఫైల్ని టేబుల్ మీదకి రాలేదంటే విజిలెన్స్ తెలంగాణ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, తెలంగాణ ఉన్న అధికారులు ఏం చేస్తుండ్రు? మీకు ఇంత పెద్ద స్కామ్ ప్రభుత్వానికి ఎగ్గొట్టిండ్రు ఇవి. ఏ ప్రభుత్వం అయితే మీకు కార్ ఇస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మీకు కార్యాలయం ఇస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మీకు ఆఫీస్ ఇస్తుందో, ఏ ప్రభుత్వం అయితే నీకు నీ విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కావాల్సిన మరి సమస్తం సమకూరుస్తుందో ఆ ప్రభుత్వానికి వీళ్ళు 235 కోట్ల రూపాయలు ఎగ్గొడితే మీరు ఏం చేస్తున్నారు? మీరు ప్రజాధనాన్ని ఏం చేస్తుండ్రు? అంటే మీరు ఎంత ఎగ్గొట్టినా పర్వాలేదు, రజత్ కుమార్ లాంటి అధికారి ఇంట్లో పెళ్ళైతే వాళ్ళ ఇంటి వివాహానికి 50 లక్షలు కడితే 235 కోట్లు ఎగ్గొట్టవచ్చు,
లేకుంటే ఇంకో అధికారి ఆ తాజ్ హోటల్లో పోయి మరి ఈ పాత బ్యాచ్మెంట్స్ వేరే దగ్గర ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ గెట్ టుగెదర్కు తాజ్ హోటల్లో పోయి మరి మెట్రో లాంటి సంస్థలో ఉన్న ఒక రెడ్డి గారు పోయి బిల్లు కడితే 235 కోట్లు ఎగ్గొట్టచ్చు. అంటే కేవలం మీ దోపిడీ చేయడానికి దొంగతనాలు చేయడానికి తెలంగాణ ప్రజల సొమ్ము వచ్చిందా మీకు? మళ్ళీ ఈ సంస్థలన్నీ కూడా చేసేది ఎవరు? ఆంధ్రా వాళ్ళు. 99% ఒక ప్రజయ సంస్థ తప్ప, ప్రజయకి సంబంధించి తప్ప తక్కినాయి అన్నీ కూడా ఆంధ్రాకు చెందిన వ్యక్తులకు లీజుకు రెంటల్లకు ఇచ్చారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు? వసూలు చేయకుండా మేము నిద్రపోతుండ్రా, గాడిదలు కాస్తుండ్రా మీరు? ప్రజాస్వామ్యం ఎత్తకపోతుంటే మీరు ఇల్లు దోసుకుంటారు, భూములు దోసు పేదోళ్ళ భూములు దోసుకుంటారు, మ్యాపులు మార్చేస్తారు, అన్నీ చేస్తారు. ఏం చేస్తుంది మీ డిపార్ట్మెంట్లో? ఎందుకున్నారు? బండ్ల మీద పోతుంటే ట్రాఫిక్ డ్యూటీలు బంద్ చేసి ఫోటోలు తీయడానికి మీరు ఉన్నది, ఫోటోగ్రాఫర్ల డ్యూటీ చేస్తుంది మీరు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీసు వాళ్ళు ఉండరు, వాళ్ళు చెల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటే చేస్తుంది వసూళ్ళు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైసలు సంపాదించే పని మీదనే ఉంది, ఆర్టీఓ డిపార్ట్మెంట్ పైసలు సంపాదించే పని మీదనే ఉంది, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పైసలు సంపాదించే పని మీదనే ఉంది, మీరందరు పైసలు సంపాదించే పని మీద. ఎవరి దగ్గర? పేద మధ్య తరగతి పనుల వాళ్ళ మీద మీరు వసూలు చేస్తారు. ఇసోటి బలా కార్పొరేటర్ దగ్గర మీరు వసూలు చేయరు, ఎందుకంటే వీళ్ళు పెద్ద బిచ్చం వేస్తారు. పెద్ద బిచ్చగాళ్ళకు అజత్ రజత్ కుమార్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకో 10-15 మంది ఉన్నారు. రెగ్యులర్గా ఒక దుబాయ్ పోయే అధికారులు ఉన్నారు, కేటీఆర్కి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి, రెగ్యులర్గా దుబాయ్కి పోతూ ఉంటాడు. అటువంటి వ్యక్తులకు మీరు వత్తాసు పలుకుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు మీరు ఈ వైట్ కాలర్ రోగ్స్కు ఈ వైట్ కాలర్ బెగ్గింగ్లు వేస్తూ ఉంటారు. నేను వెంటనే ప్రభుత్వానికి తెలియజేసుకునేదే విజిలెంట్ డిపార్ట్మెంట్ ఈరోజు కూడా కలవడం జరిగింది. మరి జరిగినప్పుడు కనీసము ఆయన చెక్ చేస్తాన్నాడు, కానీ మరి దీనిలో ఇన్ని రోజులు ఇంత పెద్ద ఫైలు అంటే 235, ఇది నేను నా సొంతంగా ఇచ్చింది కాదు, మీ ప్రభుత్వం ఆడిటింగ్ జనరల్ తెలంగాణ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇది నా రిపోర్ట్ కాదు, ఇది నేను తయారు చేసిన రిపోర్ట్ కాదు. పైన చదువు ఏమున్నదో, పైన ఏమున్నది? తెలంగాణ అకౌంటెంట్ జనరల్ ఆడిట్ తెలంగాణ, అంటే వీళ్ళు చేసిన రిపోర్ట్. ఇది నా రిపోర్ట్ కాదు, మీ రిపోర్ట్ ప్రకారం పోయిన సెప్టెంబర్ 2021 వరకు మరి కార్పొరేట్ సంస్థలు 235 కోట్ల రూపాయలు కట్టాలి. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పోయి మీరందరు కలిసి ఎవరైతే రోజు ఫోటోలు తీస్తుండ్రో, ఎవరైతే రోజు మన పేదోళ్ళ తలుపులు గుంజుకపోతుండ్రో, ఎవరైతే ఏదైతే ఆర్టీఓ డ్యూటీలు ఎక్సైజ్ డ్యూటీలు మీరు చేస్తుండ్రో, మీరందరూ కలిసిపోయి విజిలెన్స్ వాళ్ళు అందరూ కలిసిపోయి వీళ్ళ ఆఫీస్ రకాల గర్మకాల కోసం ముందు ఈ 235 కోట్ల రూపాయలు మీరు వసూలు చేయాలి. వసూలు చేసి ఏం మళ్ళీ పేద ప్రజలకేం ఉపయోగపడేది కాదు పైసలు. మళ్ళీ కేసీఆర్ ఏదో మేయకృష్ణ లాంటి వాడో లేకుంటే ఇంకా ఏదో కంపెనీల పేర్లలో వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ తీసుకొని వాళ్ళ జేబులు వేసుకొనికే ఇవి. కానీ వసూలు చేయాలి కార్పొరేట్ల నుండి. ఇది ప్రజా సమ్ముఖ ప్రజా కష్టం, ప్రజల నెత్తులతోని పుట్టుకున్న పన్నుల ద్వారా వచ్చిన డబ్బిది. ఈరోజు మీరు మన ప్రజలంటే మీకు జవాబుదారీతనం లేదు. ఏం మీరు తీసుకునేది తెలంగాణ ప్రజల పన్ను రూపంలో కాదా పైసలు? నాతో మాట్లాడడానికి మీకు జవాబుదారీతనం లేదా? కేసీఆర్ అని ఉండగానే నువ్వు పిటిషన్ తీసుకొని ఎంక్వైరీ చేస్తా అంటావా? నువ్వు 15 రోజులైన నీకు పిటిషన్ ఇచ్చి నువ్వు ఏం చేస్తున్నావు? ఇవాళ తెలంగాణ అధికారాలను మీరు గుర్తుపెట్టుకొని మీ తెలంగాణ రక్త మాంసాలతోని వస్తున్న వాళ్ళ చెమట బిందువులతో వచ్చిన ధనంతో మీరు బతుకుతుండ్రు, ఆ ధనం తిని బతుకుతుండ్రు మీరు. ఈరోజు ఢిల్లీలో పోయి చూడండి, మీరంటే ఐఏఎస్ ఆఫీసర్లు షేరింగ్ కార్లలో తిరుగుతుండ్రు, ఒక్కొక్క కార్లో ముగ్గురు తిరుగుతారు అక్కడ. ఇక్కడ మీకు విలాసాలు ఎక్కువైపోయినాయి, పుణ్యానికి వచ్చిన సొమ్ము ఎక్కువైపోయింది మీకు. ఈ కార్పొరేట్లకు 100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టే అవకాశాలు, కోట్ల బొమ్మని అవకాశాలు ఇస్తారు. కేసీఆర్ కేటీఆర్ లాంటి బండిపోటు ముఠా నాయకులను చూసుకొని మీరు ఆగుతలేరు. ఈరోజు ఓ బండిపోటు దొంగలు లెక్కున్నారు ఇద్దరు అయ్యా కొడుకులు, తెలంగాణ దాపరం పట్టించిన తెలంగాణ ఖజానా మింగే బండిపోతులు, వైట్ కలర్ రోగ్స్ వాళ్ళు, ఆ రోగ్స్ కింద ఉన్న ముఠా సభ్యులు మీరు. వెంటనే ఆ 235 కోట్ల గీట్లకు ఎక్కడి పోదు, బాధార్త మీరు వాళ్ళు కట్టాలి, ఈ తెలంగాణ అధికారులు మీకు కట్టియాలి. ఆ 235 కోట్లు రావాలి, మళ్ళీ ప్రజలకు యోగక్షేమాల కోసం మీకు ఖర్చు పెట్టాలి. లేకుంటే రేపు కేటీఆర్ ఇంటి ముందే పోయి కూర్చుంటా నేను, నెక్స్ట్ కేటీఆర్ నీ సంగతే చెప్తా నేను వచ్చి నీకు సెలవు.